అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలారో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరు? ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో నిండు సభలో రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయలక్ష్మి గారు, విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు, చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల, రజని వీళ్ళు ఈయనకు అక్క చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ చార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంత మంది ముందు చెప్తున్నా, ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయట పడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయట పడ్డు అని, రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.